Hello everyone, I'm Anita and welcome back to my classes. Well, I have a question for you today. What do you think is very important to speak English? According to you. మీకు తెలిసినంత వరకు మీకు సంబంధించినంత వరకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏది చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ ఆల్ ద టైమ్ దట్ గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ యూ ఆస్క్ మీ గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పను, కానీ లెర్నింగ్ సమ్ గ్రామర్ హెల్ప్స్ అస్ టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్. మామూలుగా మనం క్లాసెస్ ఎక్కడైనా విన్నప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు అంటే, సబ్జెక్ట్ ఇలా ఉండాలి, ఆబ్జెక్ట్ ఇలా ఉండాలి, వర్బ్ V1 యూస్ చేయాలి, ప్లూరల్ ఉంటే సబ్జెక్ట్ ఇలా ఉండాలి, ఈ వర్బ్ వాడాలి, ఆ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఇలాంటి వొకాబులరీ, ఇలాంటి వర్డ్స్ అన్ని యూస్ చేసి చెప్తూ ఉంటారు. అవన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే వి షుడ్ జస్ట్ హ్యావ్ అ లిటిల్ ఐడియా ఆన్ గ్రామర్. గ్రామర్ మీద మనకు కొంచెం ఐడియా అయితే ఉండాల్సిందే. అలాగని గ్రామర్ బుక్స్ అన్ని ముందరేసుకొని కుస్తీ పట్టామనుకోండి, ఇంగ్లీష్ రాదు, గ్రామరే వస్తుంది. సో వీ విల్ బి జస్ట్ లెర్నింగ్ సమ్ బేసిక్స్ ఆఫ్ గ్రామర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఆల్రైట్, విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో బేసిక్స్ ఆఫ్ గ్రామర్ అని అనగానే మనకు గుర్తొచ్చేది నౌన్, రైట్? వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ లైక్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కౌంటబుల్, అన్కౌంటబుల్, సింగులర్, ప్లూరల్, అబ్స్ట్రాక్ట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. ఆల్రైట్, సో నౌన్, నౌన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ అ నేమింగ్ వర్డ్ కదా. మనం ప్రతి దానికి పేర్లు పెట్టుకున్నాం, లైక్ థింగ్స్, యానిమల్స్, పీపుల్, వీటికన్నిటికీ పేర్లు పెట్టుకున్నాం. ఇవన్నిటిని కలిపి మనం నౌన్స్ అంటాం. Noun is just a naming word. And like I already told you, we have different types of nouns. We are going to see common noun and proper noun. Enti avi, vaati madhya difference enti ani ippudu manam nerchukundam. Okay, common noun ante manam general ga common ga piliche peru. Like for example, dog. డాగ్ ని మనం కామన్గా ఏ డాగ్ని చూసినా మనం డాగ్ అనే అంటాం కదా. మీ ఇంట్లో ఉన్న డాగ్ డాగే, మా ఇంట్లో ఉన్న డాగ్ని కూడా డాగే. అలా కాకుండా డాగ్కి మనం పేరు పెట్టామనుకోండి, మా ఇంట్లో ఉన్న డాగ్కి ఒక పేరు, మీ ఇంట్లో ఉన్న డాగ్కి ఇంకొక పేరు, అలా స్పెసిఫిక్గా పెట్టిన పేర్లని ప్రాపర్ నౌన్స్ అని అంటాం. ఓకే, కామన్గా జనరల్గా పిలిచే పేర్లని కామన్ నౌన్స్ అని, స్పెసిఫిక్గా మనం పెట్టుకున్న పేర్లని ప్రాపర్ నౌన్స్ అని అంటాం. ఒక చిన్న టిప్ ఏంటంటే, ప్రాపర్ నౌన్ గుర్తుపెట్టుకోవడానికి ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ తోటి స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయ్యి ఉంటాయి కూడా. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. బాయ్, బాయ్ అంటే కామన్గా అబ్బాయిలందరినీ కలిపి బాయ్ అనే అంటాం. కానీ మా ఇంట్లో ఉన్న అబ్బాయి పేరు గౌతమ్, మీ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి పేరు ఇంకేదో అయి ఉంటుంది, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డాగ్. లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇందాక, స్పెసిఫిక్గా మనం పెట్టుకున్న పేరు లియో, మామూలుగా అందరూ కామన్గా పిలిచే పేరు డాగ్. నెక్స్ట్ ఫ్లవర్. ప్రతి పువ్వుని కూడా మనం ఫ్లవర్ అనే అంటాం, కానీ రోజ్ ఫ్లవర్, లోటస్ ఫ్లవర్, ఇలా దిస్ ఇస్ ప్రాపర్ నౌన్ అవుతుందన్నమాట. ఇలా మనం పెట్టిన పేరుని ప్రాపర్ నౌన్ అని అంటాం. ఫోన్, ఏ ఫోన్ అయినా, నా దగ్గర ఉన్న ఫోన్ అయినా, మీ దగ్గర ఉన్న ఫోన్ అయినా, మనం కామన్గా ఫోన్ అనే అంటాం. కానీ ఐఫోన్, సామ్సంగ్, లేకపోతే రెడ్మీ, ఇలా మనం పెట్టుకున్న పేర్లని ప్రాపర్ నౌన్స్ అని అంటాం. సిటీ, హైదరాబాద్ అయినా సిటీనే, బెంగళూరు అయినా సిటీనే, చెన్నై అయినా సిటీనే, కామన్గా వాటన్నిటిని సిటీ అని అంటాం. ప్రాపర్ నౌన్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఇలాంటి వాటిని ప్రాపర్ నౌన్స్ అని అంటాం. నెక్స్ట్ విలేజ్. ప్రతి ఊరుని కూడా, ప్రతి పల్లెటూరుని కూడా మనం విలేజ్ అని చెప్పొచ్చు. కానీ మా ఊరికి మేము పెట్టుకున్న పేరు సింగంపల్లి, అంటే మేము పెట్టలేదు అనుకోండి, ఎవరో పెట్టారు, బట్ మనం పెట్టుకున్న పేరు సింగంపల్లి. దిస్ ఇస్ జస్ట్ అవర్ విలేజెస్ నేమ్స్ అన్నమాట. అండ్ మంత్, మంత్ కామన్ నౌన్ అవుతుందా, ప్రాపర్ నౌన్ అవుతుందా? ఇట్ ఈజ్ అ కామన్ నౌన్, ఎందుకంటే మనం ప్రతి మంత్ని మంత్ అనే అంటాం కాబట్టి. అలా కాకుండా జనవరి, ఇది ప్రాపర్ నౌన్ అవుతుందన్నమాట. డే కామన్ నౌనా, ప్రాపర్ నౌనా చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ అ కామన్ నౌన్. అండ్ ప్రాపర్ నౌన్ క్యాన్ బి సండే,
मंडे इलांटिवन्नी प्रॉपर नाउन्स अवुतायन्नमाट ओके अंड नेक्स्ट वी विल बी लर्निंग काउंटबल अंड अनकाउंटबल मन की विंटेने अर्थमैपोतुंदी कदा काउंटबल अनकाउंटबल काउंटबल अंटे समथिंग दट वी कैन काउंट something that we can count using numbers 1 2 3 4 ani numbers use chesi count cheyagalige nouns annitni countable nouns ani alage numbers use chesi count cheyaleni nouns annitni uncountable nouns ani anochu okay let's write some examples for countable nouns cat see we can count cats 1 cat 2 cats 3 cats ila count cheyochu kada man one man two men three men count cheyochu bag one bag three bag four bags five bags ila count cheyochu box one box two boxes five boxes ila manam count cheyochu ila count cheyagalige nouns annitni kuda countable nouns antam ఏం యూజ్ చేసి కౌంట్ చేయగలగాలి 1 2 3 4 అని నంబర్స్ యూజ్ చేసి కౌంట్ చేయగలగాలి అలాంటి నౌన్స్ మాత్రమే అకౌంటబుల్ నౌన్స్ అంటాం అండ్ దేర్ ఆర్ సమ్ నౌన్స్ దట్ వి కాంట్ కౌంట్ యూజింగ్ నంబర్స్ యా లెట్స్ సీ వాట్ దే ఆర్ రైస్ బియ్యం అన్నం తింటాం కదా రైస్ వి కాంట్ కౌంట్ రైస్ మిల్క్ వి కాంట్ కౌంట్ మిల్క్ అలాగే సాల్ట్ sugar money time see we can't count all of them let's try if we can I want four rice we can't say that manam cheppalem kada ala nen four rice tinta five rice kavalu naku nen two milk daavuta evaru every day ila cheppalem so we can't count them using numbers I want five money to buy a house no we can't say that we never say that milk loki five sugar veyali no we never say that anamata so did you understand we can't count all of them using numbers numbers use chese evaithe count cheyalemo alanti vatannitni uncountable nouns anantam and now we have abstract nouns concrete nouns and material nouns first we see what abstract nouns are abstract nouns ante entante something that we can't perceive using our senses manam senses ni use chesi we can't touch cheyalem like we can't see this we can't touch it we can only feel them anamata love chudandi love ni manam touch cheyalem chudalem we can only feel it alage hunger aakali chudagalama touch cheyagalama no anger kopam chudalem touch cheyalem happiness again we can't touch it or see it belief namakam no we can't say this chudalem manam we can only feel it ilanti vaatni abstract nouns anes antam next concrete nouns ante entante things that we use something that we can perceive using our senses mana senses ni use chesi vaatni touch cheyagalam chudagalam tinagalam okay alanti vaatni concrete nouns antam like marker pen phone room pizza Anything is a concrete noun. And material noun ante entante materials that we use to make things. Manam edaina prepare cheyadaniki use chese materials ni material noun antam like iron, gold, sand, cement. Ilanti vatannitni kuda manam material noun anes antam anamata. And now we have compound nouns and collective nouns. So compound nouns ante ento first manam nechukundam. కాంపౌండ్ నౌన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ స్మాలర్ వర్డ్స్ ఒక టూ త్రీ స్మాల్ వర్డ్స్ కలిసి ఉంటే వాటిని కాంపౌండ్ నౌన్స్ అంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మూన్ ఫుల్ మూన్ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ హెయిర్ కట్ వాషింగ్ మెషిన్ కాలింగ్ బెల్ బ్రదర్ ఇన్ లా ఐస్ క్రీమ్ సి చిన్న వర్డ్స్ గ్రూప్గా ఉన్నాయి వీటిని కాంపౌండ్ నౌన్ అండ్ నౌ వీ హ్యావ్ కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ని కానీ ఏమంటామో చెప్పేది కలెక్టివ్ నౌన్స్ ఓకే అ బంచ్ ఆఫ్ కీస్ అంటే కీస్ గుత్తి వాటిని బంచ్ ఆఫ్ కీస్ అని అంటాం అ బంచ్ ఆఫ్ గ్రేప్స్
గ్రేప్స్ అన్నీ కలిపి ఒక గుత్తిలాగా ఉంటుంది కదా, వాటిని బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఆ బండిల్ ఆఫ్ స్టిక్స్, స్టిక్స్ అన్నిటినీ కలిపి కట్టెల మోపు అని అంటాం కదా, ఆ మోపుని ఆ బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటాం. అంటే వస్తువులన్నిటినీ కలిపి మనం ఏమంటున్నామో చెప్పేది కలెక్టివ్ నౌన్. అ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే బర్డ్స్నన్నిటినీ కలిపి అ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అని అంటాం. అ హైవ్ ఆఫ్ బీస్, హనీ బీస్ ఉంటాయి కదా గుంపుగా ఉంటాయి, ఆ గుంపు మొత్తాన్ని మనం అ హైవ్ ఆఫ్ బీస్ అని అంటాం. అ క్రౌడ్ ఆఫ్ పీపుల్, క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటే జనాలు అందరూ గుంపుగా ఉన్నారనుకోండి, ఆ గుంపుని, ఓకే, ఆ గుంపుని మనం అ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అని అంటాం. వూల్వ్స్ అంటే నక్కలు, నక్కలు కలిసి ఉన్నాయనుకోండి, అ ప్యాక్ ఆఫ్ వూల్వ్స్ అని అంటాం. గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని కలిపి ఏమంటామో చెప్పేది కలెక్టివ్ నౌన్. అండ్ ఫైనలీ వీ హ్యావ్ సింగ్యులర్స్ అండ్ ప్లూరల్. సింగ్యులర్ అండ్ ప్లూరల్ అంటే ఏంటంటే, సింగ్యులర్ అంటే వన్, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. లైక్ క్యాట్ ఒకటే ఉంటే, మోర్ దాన్ వన్ ఉంటే క్యాట్స్. బాక్స్, మోర్ దాన్ వన్ బాక్స్ ఉంటే బాక్సెస్. వెరీ ఈజీ టు అండర్స్టాండ్. బస్, మోర్ దాన్ వన్ బస్ ఉంటే బస్సెస్. సీ, డిడ్ యూ అబ్జర్వ్, వీఆర్ జస్ట్ యాడింగ్ ఎస్ ఫర్ సమ్, వీఆర్ యాడింగ్ ఈఎస్ ఫర్ సమ్. సింగ్యులర్ నుంచి ప్లూరల్కి చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయన్నమాట, అవన్నిటిని మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకే, మ్యాన్, మ్యాన్కి ప్లూరల్ మెన్, డోంట్ సే మ్యాన్స్ అని చెప్పొద్దు. ఉమెన్, ఉమెన్ అంటే లేడీ. అండ్ మోర్ దాన్ వన్ ఉమెన్ ఉంటే ఉమెన్స్ అని మాత్రం అనకూడదు, దట్స్ విమెన్. ఓకే, ఒక పాప ఒక బాబు వీళ్ళని చైల్డ్. మోర్ దాన్ వన్ చైల్డ్ ఉంటే చైల్డ్స్ కాదు చిల్డ్రన్స్. ఓకే, డోంట్ ఎవర్ సే చిల్డ్రన్స్ అని కూడా అనొద్దు, దట్స్ చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, చైల్డ్ అంటే సింగ్యులర్. ఆల్ రైట్, సో వీ వెంట్ త్రూ ఆల్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్ జస్ట్ టు హ్యావ్ ఎన్ ఐడియా. వీ డిడ్ నాట్ ఇన్వాల్వ్ డీప్ ఇన్ టు ద నౌన్స్, మనం డీప్గా వెళ్లకుండా జస్ట్ బేసిక్స్ ఆఫ్ గ్రామర్, మనకి ఎక్కడైనా చదివినప్పుడు అర్థం అవ్వడం కోసం బేసిక్స్ ఆఫ్ గ్రామర్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా. టుమారో వీ విల్ కంటిన్యూ విత్ అనదర్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్.